న్యూఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్ మండపంలో భారత్ మొబైల్ కాంగ్రెస్ ఏడవ ఎడిషన్ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 100 5G ల్యాబ్స్లో భాగంగా భారతదేశం అంతటా విద్యా సంస్థలు స్థాపించబడిన 100 5G యూజ్ కేస్ ల్యాబ్స్కి అవార్డులను కూడా ప్రదానం చేశారు. 2014 కేవలం తేదీ మాత్రమే కాదు, మార్పు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2014 वो तारीख नहीं है, एक बदलाव है. 2014 के पहले भारत के पास कुछ 100 स्टार्टअप थे, कुछ 100s, लेकिन अब ये संख्या 1,00,000 के आसपास पहुंच गई है. फ्रेंड्स, बीते कुछ वर्षों में भारत की सबसे महत्वपूर्ण सक्सेस स्टोरीज में हमारा स्टार्टअप इकोसिस्टम भी एक बहुत महत्वपूर्ण स्थान ले चुका है. విద్యా, వ్యవసాయం, ఆరోగ్యం, విద్యుత్ మరియు రవాణాతో సహా వివిధ రంగాల్లో ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి ఇండియా మొబైల్ కాంగ్రెస్ యొక్క లక్ష్యాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ చొరవ 5G సాంకేతికత వినియోగంలో భారతదేశాన్ని ముందంచెలో ఉంచుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, మేము దేశంలో 5G ని విస్తరించడమే కాకుండా 6G టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలిచే దిశలో కూడా ముందుకు వెళ్తున్నాం. 2G యూపీఏ ప్రభుత్వ హయాంలో స్పెక్ట్రమ్ కేటాయింపు సమయంలో ఏమి జరిగిందో అందరికీ తెలుసు. మా ప్రభుత్వ హయాంలో 4G విస్తరించినా మాపై మచ్చపడలేదు. 6G టెక్నాలజీలో భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని నేను విశ్వసిస్తున్నానని ప్రసంగించారు. స్టార్టప్ వాళ్ళ క్యా కర్ రహే హై, బహుత్ కమ్ సమయ మే హమ్నే యూనికార్న్స్ కీ సెంచురీ లగాయి హై ఔర్ హమ్ దునియా కే టాప్ 3 స్టార్టప్ ఇకోసిస్టమ్ మే సే ఏక్ బనే హై. హమారి యహాన్ 2G के समय क्या हुआ था, शायद नई पीढ़ी को पता नहीं होगा, लेकिन मैं इसका वर्णन नहीं करूंगा, वरना शायद मीडिया वाले उसी बात को पकड़ेंगे और किसी चीज को बताएंगे नहीं. लेकिन ये जरूर कहूंगा कि हमारे कालखंड में 4G का विस्तार हुआ, लेकिन एक दाग भी नहीं लगा है. मुझे विश्वास है कब 6G में भारत दुनिया को लीड करेगा. 21वीं सदी की तेजी से बदलती हुई दुनिया में ये आयोजन करोड़ों लोगों का भाग्य बदलने की क्षमता रखता है. एक समय था जब हम फ्यूचर की बात करते थे तो उसका अर्थ अगला दशक या 20-30 साल बाद का समय या फिर अगली शताब्दी होता था. लेकिन आज हर दिन टेक्नोलॉजी में तेजी से होते परिवर्तन के कारण हम कहते हैं द फ्यूचर इज हियर एंड नाउ. तब मोबाइल मैन्युफैक्चरिंग में हमारी प्रेजेंस ना के बराबर थी, लेकिन आज हम दुनिया के दूसरे सबसे बड़े मोबाइल मैन्युफैक्चरर है. तब इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग के लिए कोई क्लियर विजन नहीं था. आज हम इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग में करीब 2,00,000 करोड़ रुपए का एक्सपोर्ट कर रहे हैं.
आपने देखा है कि गूगल ने भी हाल ही में ये घोषणा की है कि वो अपने पिक्सल फोन्स भारत में बनाएगा। सैमसंग के फोल्ड 5 और एप्पल के आईफोन 15 पहले ही भारत में बनना शुरू हो गया है। आज हम सबको इस पर गर्व है कि पूरी दुनिया मेड इन इंडिया फोन्स का వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్। ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు। నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే। ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు। మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి। మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి। ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది। హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ।